బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గ్రామ గ్రామాన నిర్మించిన బీఆర్ఎస్ జెండా గద్దెను కూల్చివేసిన దుండగులను శిక్షించాలంటూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ముస్తాబాద్ మండలం పోతుగల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దె కూల్చివేత ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ బీరాస నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందరరావు, జడ్పిడి గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గౌతమ్ రావు, గ్రామశాఖ అధ్యక్షులు రేపాక బాలనర్స్, ఎంపీటీసీ బాలకిషన్, టీఆర్ఎస్ నాయకులు కుమ్ము బాలయ్య, రమేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉత్సవాల కోసం తయారైన క్రమం ఉందో పోతుగల్లో ఒక నూతన గద్దె నిర్మించడం జరిగింది. ఈ నిర్మించే క్రమంలో పాత గద్దెను తొలగించి సీసీ రోడ్లు వేయడం జరిగింది. అదే ప్లేస్లో నూతన గద్దెను నిర్మించే క్రమంలో మొన్న మా పార్టీ నాయకత్వం కూడా నిర్మించే క్రమంలో బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ గద్దె నిర్మించొద్దని చెప్పి కొంత ఇబ్బందిగా మన ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తే మా గ్రామ సర్పంచ్ గారు, ఇక్కడుండే ఎంపీటీసీలు, మా పార్టీ నాయకత్వం కలిసి ఏదైతే పాత గద్దె ఉందో అక్కడే మేము నిర్మిస్తున్నామనే ఉద్దేశంతో దాని నిర్మాణం పూర్తి చేసింది. దీనిని ఓర్చుకోలేనటువంటి ఇక్కడుండేటువంటి బీజేపీ లోకల్ నాయకత్వం మరి ఖచ్చితంగా వాళ్ళు కట్టిరు కాబట్టి దీన్ని కూలగొట్టాలి అనేటువంటి ఒక నేపథ్యంతో నిన్న రాత్రి ఒక ట్రాక్టర్ ద్వారా దాన్ని గుద్దించడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. మేము కూడా తప్పకుండా చర్యకు ప్రతిచర్య తీసుకుంటాం. మీరు ఇప్పటికి కూడా ఒకటే, ఇందాక మా గ్రామశాఖ అధ్యక్షుడు చెప్పిండు, ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి సంబంధించినటువంటి ఎజెండాను వాళ్ళు చెప్పుకోవచ్చు, ఆ ఎజెండా ప్రకారం ప్రజలలోకి వెళ్ళాలి, వారిపైన ఎంక్వైరీ చేస్తూ వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి ఉదయం పోలీస్ స్టేషన్లో మేము ఒక అప్లికేషన్ ఇచ్చినాం. దయచేసి ఇక్కడుండే ఎస్ఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, సిఐ ఎస్పీ గారు కూడా ఒక వినతి, తప్పకుండా ఈ దుశ్చర్య పాల్గొపడినటువంటి బీజేపీ వాళ్ళను మీరు 100%గా శిక్షించాలి. ఎందుకొరకు అని ఆరోపణ చెప్తున్న బీజేపీ పార్టీ మీద అంటే వాళ్ళు గద్దె కట్టేటప్పుడు మా దగ్గరికి వచ్చి డిస్టర్బెన్స్ చేసిరు, దొరికినోడు కూడా బీజేపీ మనిషే కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ మీద మీరు ఏ సూత్రధారులను కూడా లోపలేయాలని చెప్పి వారిపైన కూడా చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ పోతుగల్ గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో గద్దె నిర్మించుకోవడం జరిగింది. దీన్ని పనికిరాని బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది తిరిగి పంద చర్యగా చేసినటువంటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు దేనికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇళ్ళు ఎవరు చేస్తారనంటే పనికిరాని వ్యక్తులే చేస్తారు, పనికొచ్చే వాళ్ళు ఎవరు కూడా చేయరు. ఇలాంటి చర్యలు ఎప్పుడు కూడా చేయవలసిన అవసరం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు ఎవరికైనా కానీ మంచి పనులు చేసి చూపించాలి తప్ప ఇటువంటి పిరికి పంద చర్యలు ఎవరు కూడా చేయొద్దు. ఎందుకంటే ఇవాళ శాఖలైలమ్మది కూడా ఇంతకుముందు గతంలో కూడా అక్కడ ఏలు కూడా ఇరుగొట్టడం జరిగింది. ఇవాళ ట్రాక్టర్తోనే దాని గద్దెను కూడా కూల్చేయడం జరిగింది. ఇటువంటి చాలా పిరికి పంద అంటే ఇంకా అంతకంటే పిరికి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరెవరైతే దీనికి పూనుకున్నారో అంతా కూడా పిరికి వాళ్ళే. ఇది ఏదన్నా ఉంటే ప్రజలకి వెళ్ళి ప్రజల మెప్పు పొంది చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. కానీ ఇటువంటి పిరికి పంద చర్యలు ఎవ్వరు కూడా చేయొద్దు, మంచి పద్ధతి కూడా కాదు. అలాంటివి చేస్తే పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊకోదు బిడ్డ, మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు. ఎందుకంటే ఎవరెవరు చేస్తున్నారు అనేది ఎక్కడ కూడా దాగదు. అలాంటి వ్యక్తులను బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వదిలిపెట్టదు. ఎందుకంటే క్రమశిక్షణ పార్టీ కాబట్టి మిమ్మల్ని మంచి మర్యాదపూర్వకంగా చెప్తున్నాం బిడ్డ, లేకపోతే మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పటికి కూడా మర్యాదతోనే పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఎవరెవరైతే దీనికి పూనుకున్నారో అందరిని కూడా అరెస్టు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసు పైన కూడా ఉన్నది. ఎందుకంటే